Thank you, subscribers. Thank you for your kind love and support towards Naksha Media YouTube channel. నేను మీ రాజేంద్ర ప్రసాద్. నేను ఈరోజు మైసిగాండి మైసమ్మ దేవాలయం దగ్గర ఉన్నాను. ఇది తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలంలోని మైసిగండి అనే గ్రామంలో ఉన్న దేవాలయం. హైదరాబాద్ మరియు శ్రీశైలం హైవేలో మైసిగండి అనే ప్రాంతంలో ఉన్న ఒక వేప చెట్టు కింద బురుజు గోడలో స్వయంభూగా మైసమ్మ తల్లి వెలిసింది. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం వెలిసినట్టు తెలుస్తుంది. ఈ మైసమ్మ దేవాలయం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడి స్థానిక బంజారా ప్రజల సాంస్కృతిక పౌరాణిక ఆచారాలు ప్రతిబింబించేలా ఈ దేవాలయం నెలకొల్పబడి ఉంది. హైదరాబాదు నుంచి శ్రీశైలం వైపుకు వెళ్లే దారిలో దాదాపు 66 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఇక్కడి మైసమ్మ విగ్రహం సుమారు 20 అడుగుల పొడవు ఉంటుంది. గోపురం కూడా భారీగా ఇతర దక్షిణ భారత దేవాలయాల గోపురాల కన్నా భిన్నంగా ఉండి పైభాగంలో తెరుచుకుని ఉంటుంది. బంజారా లేదా లంబాడి కులానికి చెందిన వారు ఇక్కడ పూజారులుగా ఉన్నారు. వారాంతాల్లో, ముఖ్యంగా బోనాలు జాతర సమయాల్లో ఆలయ ప్రాంగణం పర్యాటకులు మరియు భక్తులతో నిండిపోతుంది. దేవాలయంలోని మహంకాళిని శక్తివంతమైన దేవతగా కొలుస్తారు. భక్తుల కోరికలను అన్నింటినీ నెరవేరుస్తుందని స్థానికులు భావిస్తారు. మైసిగండి మైసమ్మ దేవత మహబూబ్నగర్, రంగారెడ్డి, నాగర్కర్నూలు జిల్లాల ప్రజలకు ఆరాధ్య దేవత. భక్తుల పాలిట కొంగు బంగారమై కోరికలు తీర్చే అమ్మగా ఈమెను కొలుస్తున్నారు. సృష్టి స్థితి లయకారిణి అయి కాళికాదేవి స్వరూపంతో పూజలు అందుకుంటుంది ఈమె. మైసమ్మను అర్చించిన వారు సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వర్తిల్లుతారని గొప్ప నమ్మకం ఈ ప్రజల్లో బలంగా ఉంది. మైసమ్మ విగ్రహం ప్రతిష్ఠించక ముందు ఇక్కడ చిన్న శిలా విగ్రహం ఉండేది. కొంతకాలం తర్వాత ఒక భక్తుడు ఈ మైసమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు తెలుస్తుంది. మైసమ్మ దేవాలయానికి వెనుక భాగంలో 1/2 కిలోమీటర్ దూరంలో శివాలయం, రామాలయం, అన్నపూర్ణేశ్వరి, ఆంజనేయుడు, శివుడు మొదలైన దేవుళ్ళ అనేక ప్రాచీనమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. అక్కన్న మాదన్నలు రాతిమెట్లతో నిర్మించిన పెద్ద కోనేరు కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న అన్ని ఆలయాల్లో నిత్య పూజలతో పాటు వాహన పూజలు ఇక్కడ ప్రత్యేకం. మత సామరస్యానికి ప్రత్యేకగా నిలిచే ఈ దేవాలయ దర్శనం మీరందరూ చేసుకోవాలని మనసావాచ కర్మ నా కోరుకుంటూ సెలవు.